తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో జగన్ అంటే నిజం నిజమంటే జగన్ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ చిల్లిపోయిన వేణు ఆధ్వర్యంలో బూత్ లెవెల్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి బోసులను గజమాలు వేసి సత్కరించారు. బోస్ మాట్లాడుతూ బూత్ కమిటీ సభ్యులందరూ గ్రామాల్లో పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఇప్పటికీ వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. రైతులకు వ్యవసాయ పంట రాయితీలు, రుణమాఫీ, డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తాను ఎంతో నెత్తి నిజాయితీ ఉన్న వ్యక్తి అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇసుక మాఫియా నుండి పానీపూరి అమ్మేవారి వరకు కమిషన్లు దండుకునే వ్యక్తి అని దుయ్యబట్టారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారని, వారి సమస్యలను పరిష్కరించడానికి నవరత్నాలు ప్రవేశపెట్టారన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, వివిధ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, మండలాలకు చెందిన ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలు సమ్మేళన సమావేశానికి అధ్యక్షత వహించిన నాయకులకు, ఈ కార్యక్రమానికి చేసిన కార్యకర్తలకు, బూత్ కమిటీ సమ్మేళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరికీ నమస్కారం తెలియజేస్తాను. గత రానున్న సంవత్సరం నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందులే దానికి కారణం. ఎందుకంటే రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయకుండా మళ్ళా రుణాలు రాకుండా రైతులను ఇబ్బందుల్లో పెట్టారు. డాక్టర్ మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అవి చేయలేదు. నిరుద్యోగ యువకులకి నిరుద్యోగం పుట్టిస్తామన్నారు, అవి ఇచ్చటం లేదు. ఉద్యోగాలు ఇచ్చిన డాక్టర్ ఈ విధంగా ఎన్నో 600 హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేయడం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నేను నమ్మబాబు ఇంకా అని ప్రజలు ఇసుకి విసరాకపోయిన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమస్యల్లో ఉన్న ప్రజల కోసం, వాళ్ళకి భరోసా కల్పించడం కోసం, వాళ్ళకి మనోదయాన్ని ఉండే కోసం ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర మొదలుపెట్టి 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 134 నియోజకవర్గాల్లో ప్రజలందరినీ కలవడం జరిగింది. 3,648 కిలోమీటర్లు 100 లక్షల మంది ప్రత్యక్షంగా కలిసి వాళ్ళు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలను అవగాహన చేసుకొని రాబోయే కాలంలో అన్ని వర్గాల సమస్య ప్రజలు చెప్పిన సమస్యలన్నింటికి ఏ విధంగా మనం పరిష్కారం చేస్తామని చెప్పి భరోసా ఇస్తూ మనోధైర్యాన్ని ఇస్తూ పాదయాత్ర ముగించుకున్న విషయం కూడా మీకు అందరూ కూడా తెలుసు. ఏ విధంగా అవగాహన చేసుకోండి, మహిళలకు సంబంధించిన డాక్టర్ మహిళలకు రుణాలు మాఫీ చేసే కార్యక్రమం ఏ విధంగా చేస్తారు, అవన్నీ కూడా అవగాహన చేసుకోండి. చిన్నపిల్లగా ఉన్న కుటుంబంలో అయితే అమ్మఒడి పథకం ద్వారా కుటుంబంలో సంవత్సరానికి ఒక్కో పిల్లవాడికి 15,000, ఆ విధంగా 5 సంవత్సరాలు 75,000 ఒక్కో పిల్లవాడికి వస్తుందని ఎన్ని చెప్పాలంటే మీరు పూర్తిగా పథకాలని అవగాహన చేసుకోండి. ఆరోగ్యశ్రీ పథకం 2,000 రూపాయలు దాకా ప్రతి ఎంత పెద్ద ఖర్చైనందరి ఆపరేషన్ అయితే ఉత్తీర్ణంగా చేయించబడుతుంది. ఇవన్నీ అవగాహన చేసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి కనీసం అంటే రాబోయే 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్క కుటుంబానికి 2-3 పథకాల ద్వారా అయినా కనీసంగా 1,00,000 రూపాయల నుంచి 3-4 లక్షల రూపాయల దాకా ఆదాయం వస్తుందని మీరు అందరూ కూడా ఆ కుటుంబానికి చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, సుబ్బారెడ్డి గారి నాయకత్వం, సుబ్బారెడ్డి గారి నాయకత్వం, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వం, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వం. ఆనాడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ఈనాడు
రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి పురాణ కాలంలో మనం ఉన్నాం భారతాన్ని శ్రీకృష్ణుడు నడిపడే ఆ శ్రీకృష్ణ అవతారమే మన సుబ్బారెడ్డి గారిని ఇక్కడ మాట్లాడుతున్నాం. ఎవరిని అడిగినా ఖచ్చితంగా చెప్పి ఉండాలనికి చాలా దారుణమైనటువంటి పరిమాణం అక్కడ సాగుతూ ఉంది అని చాలా సార్లు చెప్పారు. అనేక సందర్భాల్లో మేము జిల్లా ఎస్పీ గారితో డిఐజీ గారితో దృష్టికి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ విధమైనటువంటి పరిమాణం అంతకుముందు ఎవరు మనం ఇప్పుడు చూడాలి. మనకంటే పెద్దలే కూడా రాయవర మనసు గారి రాజకీయాల్లో ఉండేవారు, పెద్ద రాజబాబు గారు రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడైనా మనం ఇటువంటి పోకడ గారు వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా అని అడుగుతూ ఉన్నాం. ఇది ధర్మమా? ఒకసారి ఆలోచించండి. మీరైనా మనమైనా అవేర్నెస్ కల్పించాలి ప్రజలకి, ఒకసారి అవేర్నెస్ కల్పించండి అని మరి కార్యకర్తలందరూ కూడా నేను ప్రత్యేకంగా మనం విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మూడవది వేదిక మీద ఇంకా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళందరికీ తెలియాలి, ఎవరికైనా అనారోగ్యం వస్తే మనం చేతిలో డబ్బులు లేకపోయినా లేదా అప్పు చేసే స్థాయి లేకపోయినా ఆయనకి కనీసం హాస్పిటల్ లేకుండా ప్రభుత్వ హాస్పిటల్ లేకుండా తీసుకెళ్ళి మనం హాస్పిటల్ ఎక్కువ చేస్తాం. ఊరుకున్నంత వరకు వారికి సహాయం సహకారంగా ఉంటాం. మరి వేళ అక్కడ రామతరవన్ హాస్పిటల్లో ఒక ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ గారు పాపం ₹1000 ఆపరేషన్ పేషెంట్ చేసుకున్న పేషెంట్ దగ్గర అదనంగా వసూలు చేసి ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి. వాస్తవమా కదా? మరి అది ద్వారం ఇది, ఇటువంటి ద్వారం బహుశా ప్రపంచంలోనే ఎక్కడ ఉంటుంది, ఏ ప్రధానమంత్రి ఇది చేయలేదు. దానికి ఒక కాని డాక్టర్స్ చదవడానికి రోజుకి ఎన్ని ఆపరేషన్లు చేయాలని జరుగుతున్నాయని, ఎన్ని ఆపరేషన్ జరుగుతున్నదానికి అతను ఒక సైకిల్ స్టాండ్ పెట్టుకున్న సైకిల్ అనుకుంటాడు. ఆ సైకిల్ స్టాండ్ అతను చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్, ఎన్ని ఆపరేషన్ వారు చూస్తారు. సాయంకాలకి డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టర్ గారు పట్టుకెళ్ళి అక్కడ ఆ సైకిల్ స్టాండ్ అతనికి డబ్బులు ఇవ్వాలి, ఆయన పట్టుకెళ్ళి వెళ్ళకిస్తాం. ఇది దురదృష్టమైనటువంటి పరిమాణం యొక్క సాగుతున్న విషయాన్ని ఒకసారి మీరు నాకు కథలు తెలియజేయాలనుకుంటున్నాను. అంతేకాదు మండలానికి ఒక వ్యాకరణ కాదు, వాస్తవమే కాదు. నేను ఎక్కడెక్కడ వ్యాకరణ మొదలు పెట్టాను, జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాను, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాను. మా మాటలకి మా యొక్క ఆరోగ్యానికి ఒక 10 రోజులు 15 రోజులు పెట్టేస్తున్నారు, మళ్ళీ తీశారు. ప్రాంతంలో విద్యుత్ నగరంలో మరి అక్కడ అడ్వకేట్స్ ఉన్న ప్రాంతం, అది పల విద్యావంతులు ఉన్న ప్రాంతం, లెక్చరర్లు ఎవరున్న ప్రాంతం, ఆ ప్రాంతంలో మనకి ప్రభు పెట్టిన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే అది ఒక్కటే మాత్రం శాస్త్రంగా ఉంటే తప్ప మరి చోళవరంలో పెట్టిందో పాల్గొనలో పెట్టిందో ఇవన్నీ కూడా దాన్ని పోయిందన్న విషయం కూడా పెంగళంలో పెట్టిందో ఇవన్నీ మామూలుగానే జరుగుతుంది. మరి చాలా పెద్ద పెద్ద కథలు చెప్తుంటారు పోలీసు వారు, ఎందుకు ఇక మేము వారి దృష్టికి తీసుకెళ్ళాం మీకు ఇక్కడ, మరి ఎందుకు చెప్పలేదంటే ఎందుకు చెప్పలేదంటే అంటే ఎంత పోరాటాలు వెళ్తూ ఉన్నాయో పక్కన కూడా ఆలోచించారు. మరొక రకం విశ్వం కానీ మరి మంత్రి కానీ
ఎవరైనా నియంత్రులు తమ్ముకున్నారంటే అందరికీ మంచిది. దేవుళ్ళు చేసుకుంటారంటే అందరం లక్ష్యమాలి. చెరువు తగ్గుంటే అందరం లక్ష్యమాలి. ఎవరైనా బొంగు పెట్టుకున్నారంటే అది కరెంట్ రాస్తాం. లేదా నియంత్రులు పెట్టుకుంటే కరెంట్ రాస్తాం. ఇటువంటి పరిపాలన ఇక్కడ సాగుతుంది కాబట్టి ఈ పరిపాలన అంతా మీరు అందరూ కూడా ఒకసారి ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి. నేను పట్టణానికి మంచి నీటి సంస్థ 22 కోట్లు మంజూరు చేస్తే ఆనాడు వెళ్ళగ్రామం 42 ఎకరాలను ఎక్వైర్ చేయించి ఆ పని పురోగతిలో సాగుతున్నప్పుడు మరి బయల్సిన ఎలక్ట్రైన తర్వాత ఎందుకు ఆ పని నచ్చడానికి నడుస్తుందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో నేను అడిగితే వాళ్ళు రెండు చేతులు అధికారులు పెట్టి నాకు ధనం పెట్టి ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వగానే దయచేసి ఆ విషయాలన్నీ మీకు తెలుసండి నేను పట్టుబడి మార్చి 30 గంటల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏ విషయాలు తెలుసని అడిగితే మరి ఇవన్నీ ఇక్కడ చెప్తే బాగుండదు లంచాలు తేలగా అనే విషయం. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి మరి ఇచ్చినప్పుడు కూడా ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి మంచినీటి సరఫరాలో కూడా మరి దాని జాప్యాలు జరుగుతామని మరి లంచాలా కదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈ విధంగా ఇంకా ఇంకా దోహదం చేయాలంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బస్సు ఎదురు వస్తూ ఉంటారో కొంతమంది వ్యాపారాలు చేసుకోవడానికి రామచంద్రపురంలో ద్రాక్షారామం రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ పానీపూరి అనుకుంటూ ఉన్నారు. ఇది చాలా చిన్నదనుకోండి. పానీపూరి బయట వాళ్ళు కూడా రోజు కొంత రామచంద్రపురం ద్రాక్షారామం రోజు క్యాబేజ్ ఉంటారు. సాయంకాలం వాళ్ళు మనుషులు ప్రపోజల్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ నగరం చేయాలన్నీ కూడా ఇవన్నీ నాకాలు తెలిసిందని అడుగుతుంది. మీరు పానీపూరి వాళ్ళు మనం చెప్పడం నాకాలు తెలిసిందంటే ఒకరోజు ద్రాక్షారామంలో పెట్టిన పానీపూరికి ఎదురులో స్టాప్ ఉంది. ఆ స్టాప్లో మా స్నేహితుడు ఎవరో సైకిల్ మీద వెళ్ళి పానీపూరి బండికి తగిలించాడు. పానీపూరి కొనుక్కోవడానికి వెళ్ళినప్పటికీ ఆ బండి తిరగబడ్డాడు. ఈడెవరండి ఎక్కడో రాజస్థాన్ చూసి మానవుడు ఎంత గట్టిగా క్యాక్ చేస్తాడంటే అక్కడ ఉన్న బలవాళ్ళు 50 రూపాయలు. ఈ రకమైన పరిపాలన సాగిస్తున్నప్పుడు ఎప్పుడైనా మీరు ఈ ప్రజాస్వామ్యంలో అనేక మంది శాసనసభ్యులు చూశారు వీళ్ళ అపరాధం చూసి ఎప్పుడైనా కొంటూ చేశారా, రాజభవన్ చూసి ఎప్పుడైనా చేశారా? మరి ఇవాళ అటువంటి నికృష్టమైనటువంటి పరిపాలన సాగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా గుహాల్లో ఉన్నటువంటి గృహిణులు చెప్పండి, దయచేసి మరి మార్పు తీసుకురమ్మని వారిని కోరండి అని మరి సందర్భంగా Thank you.